ఆంధ్రామిక్స్.కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది. రామ్ చరణ్ సినిమాలు అనుకున్న సమయానికి గతంలో రిలీజ్ అయ్యాయి. చెర్రీ నటిస్తున్న యవ్వన విడుదలకు డేట్ ప్రకటించినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉండడం అభిమానులకు కలవరపాటుకు గురి చేస్తుంది. మరి అనుకున్న సమయానికి విడుదలవుతుందా, లేక మిగతా హీరోల మాదిరిగా వాయిదా పడుతుందా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. యవ్వన సినిమా యూరోప్లో షూటింగ్ ముగించుకొని యూనిట్ సభ్యులు రాష్ట్రానికి వచ్చేశారు. బ్యాలెన్స్ ఉన్న వర్క్ను పూర్తి చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ మూవీకి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 22 నుంచి పాట చిత్రీకరణ జరగనుంది. రామ్ చరణ్ శృతి హాసన్పై స్ట్రాంగ్ షూట్ చేయబోతున్నారు. దీంతో దాదాపు చిత్రీకరణ పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఈ నెలాఖరున ఆడియోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు ప్రొడ్యూసర్ దిల్రాజు. కానీ పరిస్థితులు అందుకు అనుకూలించేలా లేవని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. ఆడియో రిలీజ్కి సినిమా రావడానికి మధ్య కనీసం 4 రోజులు పడుతుందని యూనిట్ చెబుతుంది. పోస్ట్ ప్రొడక్షన్కే చాలా సమయం తీసుకుంటుందని చర్చించుకుంటున్నారు. ఆడియో అనుకున్న సమయానికి రిలీజ్ అయినా సినిమాని థియేటర్లోకి తీసుకురావడానికి మాత్రం సమయం పడుతుందని అంటున్నారు. టాలీవుడ్లో అగ్రస్థాయి హీరోలు సినిమాలు వాయిదా పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.